ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్నటువంటి సభను చూస్తే అది కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలే కనిపించలే అది రేవంత్ రెడ్డి భజన సభ పెట్టుకున్నట్టు అనిపించింది రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన తర్వాత ఒక ఏదో సభ లాంటి తోటి పెట్టుకోవాలి ఓ షో చేయాలి అనేటటువంటి ఆలోచనతోని పెట్టినటి సభగానే నిన్న దాన్ని చూస్తే అనిపించింది చంపినోడే సంతాప సభ పెట్టినట్టుగా హంతకుడే సంతాపం తెలిపినట్టుగా నిన్నటి సభ జరిగినటువంటి తీరు నిజంగా హాస్యాస్పదం దశాబ్దాల క్రితం తమ ఆత్మ గౌరవం కోసం తమక హక్కుల కోసం మంచి జీవనాన్ని కొనసాగించడం కోసం భూమి కోసం భక్తి కోసం పేదరికం నుంచి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గిరిజన బిడ్డలను ఆనాడు బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ప్రాంతంలో సభ పెట్టి వాళ్ళే గొప్ప గొప్ప కార్యక్రమాలు గిరిజనుల కోసం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకున్న తీరు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అయినా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంటే తప్ప ఇంకోటి ఉండదు నిన్నటి సభలో కేవలం కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి తిట్టాలి కాబట్టి దళితులు గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల దళిత గిరిజన శక్తి అంతా టీఆర్ఎస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున నిలబడుతుంది కాబట్టి ఆ శక్తిని ఒక్కటి కాకుండా చూడాలనేటటువంటి ఆలోచనతోనే కుట్రతోనే నిన్నటి సభలో పిచ్చి పిచ్చి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాల రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి కానీ టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా ఒకసారి రేవంత్ రెడ్డిని గుండె మీద చేసుకుని నువ్వే ఆలోచించుకో నీకు నువ్వే సమాధానం చెప్పుకో ఈ వరంగల్ గడ్డ మీద నుంచి ఓరుగల్లు ఓరుగల్లు గడ్డ మీద నుంచి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని ఏ రేవంత్ రెడ్డివి నువ్వు మేమందరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలతోని కలిసి పోరాటం చేస్తూ జైలు జీవితాలు అనుభవిస్తూ లాఠీ దెబ్బలు తింటూ నిర్బంధాలు ఎన్నో ఉన్న వాటన్నిటిని అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం రావాలని గట్టిగా పోరాటం చేస్తుంటే నువ్వు ఎవరి పక్కన ఉన్నావు రేవంత్ రెడ్డి సమైక్యవాది తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ గడ్డ మీద టీఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు తప్ప ఇంకొకటి ఉండదు నువ్వు ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు ఇంకా దారుణం రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పనులన్నీ చేసే నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడితే ప్రజలు ఇంకా నవ్వుకుంటున్నారు ఓటుకు నోటు దొంగ కదా నువ్వు నోట్ల కట్టలతోని పట్ట పగలే ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా ఆనాడు అడ్డంగా ఒక ప్రజాప్రతినిధిని కొనడానికి పోయి నోట్ల కట్టలతోని దొరికిపోయిన 420వి కాదా నువ్వు చెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైలు చిప్పకూడదు ఇన్నోనివి కాదా నువ్వు అలాంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసుకునే నువ్వు అలాంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసే నువ్వు ఇవాళ రాజ్యాంగం మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నిన్నటి సభల నిన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అంతేకాకుండా వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించింది నిన్న బాలకసుమను ఇంద్రకరణ్ రెడ్డి జోగురామన్న వీళ్ళంతా ఆదిలాబాద్కు పట్టిన అరిష్టం అని అంటాడు బిడ్డ రేవంత్ రెడ్డి మేము ఆదిలాబాద్కు పట్టిన అరిష్టం కాదు నువ్వు తెలంగాణకు పట్టిన అరిష్టం నువ్వు తెలంగాణకు పట్టిన శని నువ్వు తెలంగాణకు పట్టిన దరిద్రం చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏజెంట్ రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు ఆంధ్ర వలస పాలకుల ఆంధ్ర నాయకుల ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నూకలు జల్లినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కండువా మెడల్ వేసుకొని బయలుదేరినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నా రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడు పేలేడా పోయినసారి వీళ్ళే కదా మహాకూటమి పేరు మీద ఆనాడు పొత్తు పెట్టుకుని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి అయినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని గెలిపించారు కాబట్టి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసిపోయి వస్తే కలిసిపోయి ఎన్నికల్లో పోటీ చేసి వస్తే లేదా కలిసిపోయి తెలంగాణ పల్లెల్లోకి వస్తే ప్రయోజనం ఉండదని తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్లో కలిపేసి ఇవాళ ప్రదేశ్ తెలంగాణలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాస్త చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కమిటీగా మారిపోయి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో ఒక కొత్త డ్రామా నడుస్తూ ఉంది దాంట్లో భాగమే ఇవాళ
తెలంగాణలో దళితులు గిరిజనులందరూ టిఆర్ఎస్ పై వైపు ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ పై ప్రేమను చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ లోపల విషబీజాలు నాటాలి ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తలేదు అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తలకెత్తుకోవాలనేటటువంటి ఆలోచనతోనే నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభ జరిపిన తప్ప ఇంకొకటి కాదు వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలుసు ముఖ్యంగా తెలంగాణ దళితులకు తెలుసు తెలంగాణ గిరిజనులకు తెలుసు వాళ్ళ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది టిఆర్ఎస్ పార్టీ గోండుగూడలు ఆదివాసి గూడలు గ్రామ పంచాయతీలు చేసి ఆనాడు కుమరం భీమ్ గారు ఏదైతే మా తండాలు మా గూడెంలో మా రాజ్యం అని నినాదాన్ని ఇచ్చినాడో దాన్ని నిజం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆదివాసి దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేశారు పోడు భూములకు కూడా అవసరమైతే రైతు బంధు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి చెప్పినారు పోడు భూముల సమస్యను కూడా శాశ్వతంగా నేనే జిల్లాలోకి వచ్చి పరిష్కరిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ త్రీ ఫేజ్ కరెంట్ లేని ప్రతి తండాలకు ప్రతి గూడానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా దశల వారీగా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ రాష్ట్రంలో అంతటా కూడా విద్యుత్ వెలుగులు మా తండాల్లో గూడాల్లో కూడా విద్యుత్ వెలుగులు ప్రసరించేలా చేసినటువంటి ప్రభుత్వం మా టిఆర్ఎస్ ప్రభుత్వం